హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు అటుకులు మేకింగ్ వీడియో అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకే వీడియో స్పెషల్గా రికార్డ్ చేశాను. నేను మొన్న పెద్దపల్లి వెళ్ళానండి. అక్కడైతే ఈ అటుకులు మేకింగ్ దగ్గరికి వెళ్ళాము. నాకైతే బాగా నచ్చింది, మీకు చూపిద్దాం అనుకొని చూపిస్తున్నాను. ఈ అన్నున్నారు కదా, అది ఇసుక అండి. ఆ కడాయి, పెద్ద కడాయి కనిపిస్తుంది కదా, ఆ కడాయిలో ఇసుక ఉంది, బ్లాక్ కలర్ది. సో ఆ ఇసుకలో వడ్లు అయితే వేయిస్తున్నారు మంచిగా. ఇక్కడైతే చాలా చాలా వేడిగా ఉంది. పాప మా అన్న అంత పక్కనే కూర్చొని ఎలా చేస్తున్నాడో ఏంటో. ఇది ఉంది కదండి మంట, దాంట్లో అయితే అది పొట్టు ఉంటుంది కదా, చెక్క పొట్టు. ఆ చెక్క పొట్టు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు. సో అది చాలా వేడిగా అవుతుంది దానివల్ల. లోపలంతా ఒక రూమ్ లాగా ఉంది, వేస్తున్న కొద్దీ మండుతూ ఉంది. సో ఏమన్నా ఆ ఇసుకలో మంచిగా అలా వేసినారు, వేసి వేయించి అలా బుట్టలలో వేసి పక్కన పెడుతున్నారు. పక్కన పెడితే ఇక్కడ ఒక ఆంటీ గారు ఉన్నారు, వాటిని అటుకులు చేస్తున్నారు ఆ వేయించినవి. ఈ ఎక్విప్మెంట్ ఉంది కదండి, ఇది చాలా పాతదంట. దాదాపు 30 ఇయర్స్ నుంచి ఈ ఎక్విప్మెంట్నే వాడుతున్నారంట. ఇది పెద్దపల్లిలో ఉంది. ఇక్కడ పక్కనే ఉన్న విలేజెస్ వాళ్ళంతా ఇక్కడికే వస్తారంట. చాలా క్రౌడ్ అయితే ఉంది, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు, మళ్ళీ చాలా కష్టపడుతున్నారు కూడా. నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం, మీరు చూడండి. ఇక్కడైతే చాలా పెద్ద క్రౌడ్ ఉంది. ఎప్పుడో మార్నింగ్ వెళ్తే కానీ పని అయ్యేలాగా లేదు. కాస్ట్ అయితే చాలా తక్కువనే. ఓ ఈ ఆంటీ గారు చేస్తున్నారు కదా అటుకులు, అది ఉంది కదా రౌండ్గా, దాంట్లో వేస్తున్నారు వడ్లన్నీ. వేస్తే అక్కడ అది దంచుతుందండి మంచిగా అటుకులని. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఆ బుట్ట తీసుకొని దాంట్లో వేస్తున్నారు, ఆ రౌండ్గా ఉంది కదా దాంట్లో వేస్తుంటే ఒకటి వాటన్నిటిని దంచుతుందండి మంచిగా, అప్పుడు అటుకులు అయిపోతున్నాయి. చూడండి లోపలంతా ఎలా కలుపుతుందో, ఇలా కలిపి దంచుతుంది. అలా కలపడం వల్ల ఆ వడ్లకు ఉన్న పొట్టంతా నీట్గా ఊడిపోతుంది. ఆ దంచడం వల్ల అటుకులు అయిపోతున్నాయేమో, క్లియర్గా నాకైతే అర్థం కాలేదు. మీలో అటుకుల మేకింగ్ గురించి ఎవరికి తెలుసో కామెంట్ చేయండి. ఆ పక్కన పడుతుంది కదండి, అది వడ్లది మొత్తం పొట్టు అంట. ఆ పొట్టు మొత్తం అయిపోయాక పశువులు ఉంటాయి కదండి, గేదెలు ఆవులు అట్లాంటి వాటికి యూస్ చేస్తారంట. అదేం వేస్ట్ మెటీరియల్ కాదంట, మళ్ళీ యూస్ చేసుకునేది. ఆ జల్లెడు ఎందుకు పెట్టారంటే వడ్లకున్న అది పొట్టు అదంతా ఏమీ రాకుండా నీట్గా జల్లెడ పట్టి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. ప్రొసీజర్ అయితే చాలా నీట్గా చేస్తున్నారు. ఈ ఆంటీ గారు చాలా మంచిగా కూడా మాట్లాడుతున్నారు. నేను వీడియో తీసుకోవాలా ఆంటీ అని అడిగాను, తీసుకోండి అమ్మా ఏం పర్వాలేదు అని చెప్పారు. నాకైతే ఈ అటుకుల మేకింగ్ అనేది చాలా నచ్చిందండి.